everyone, welcome back to my channel Priyanka Charan. In this video, we will discuss dandruff. Dandruff is over 60% of people face. So, dandruff is I don't have dandruff. So, causes ఏంటి and ఇంకా దానికి remedies ఏంటి అనేవి నేను ఈ రోజు చెప్తాను. So let's start the video. Two types ఏంటంటే oily ఇంకా dry. Dry అంటే ఎలా ఉంటుంది అంటే dry dandruff వచ్చేసి మనము ఇట్లా కోమ్ చేసినప్పుడు దువ్వినప్పుడు షోల్డర్స్ మీద అనేది dandruff అనేది పడుతుందన్నమాట. So దీనికి causes ఏంటి అంటే improper diet, ఇంకా poor blood circulation and ఇంకా stress ఎక్కువ తీసుకోవడం వల్ల and ఇంకా ఎక్కువ బాలేకుండా వస్తుంది. ఫీవర్ లాంటివి ఇల్నెస్ అనేది ప్రొలాంగ్ అవుతుంది కదా, అప్పుడు కూడా ఈ డ్రై డాండ్రఫ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా షాంపూ చేసుకున్నప్పుడు మనము నీట్గా రిన్స్ చేసుకోకపోవడం అనమాట. అంటే షాంపూ అనేది కొంచెం హెయిర్లోనే ఉండిపోవడం, స్కాల్ప్లో ఉండిపోవడం వల్ల కూడా ఈ డ్రై డాండ్రఫ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా వచ్చేసి అన్క్లీన్లీనెస్, అంటే కోమ్స్ ఇంకా టవల్స్ ఇంకా పిలో కవర్స్ ఇలాంటివన్నీ మనము అన్క్లీన్గా పెట్టుకోవడం వల్ల తర్వాత ఇది పర్సన్ టు పర్సన్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. డాండ్రఫ్ అనేది అది ఆయిలీ కానీ లేదా డ్రై కానీ రెండు అనమాట. సో ఇలాంటివన్నీ మనం ట్రీట్మెంట్ అంటే హెయిర్కి మనం హెర్బల్ ఆయిల్ అనేది మసాజ్ చేసుకుంటే ఇది తగ్గే ఛాన్సెస్. అండ్ హెర్బల్ షాంపూ, ఓవర్ స్ట్రాంగ్ షాంపూస్ అనేవి యూజ్ చేసినప్పుడు డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో హెర్బల్ షాంపూ అనేది యూజ్ చేయండి, చాలా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. దానివల్ల ఈ డాండ్రఫ్ అనేది పూర్తిగా పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో హెనా ట్రీట్మెంట్, హెనా కూడా మీరు నీట్గా ఒక 15 డేస్కి కానీ అలా అప్లై చేసుకుంటే అంటే మంచి, దాంట్లో మిక్స్ చేసుకోవాల్సినటువంటి కూడా హెనా అనేది చాలా కూల్ అవుతుంది మన స్కాల్ప్ అనేది. సో అది కూడా డాండ్రఫ్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆయిలీ డాండ్రఫ్, ఆయిలీ డాండ్రఫ్ అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎందుకు ఇంత ఆయిలీగా ఉంటుంది డాండ్రఫ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అనేది మనకు ఫేస్ మీద ఎలా ఎక్సెస్ ఆయిల్ అనేది వచ్చినప్పుడు ఆయిలీ స్కిన్ అంటామో అదే డాండ్రఫ్ కూడా. స్కాల్ప్ అనేది హెవీ ఎక్సెస్ ఆయిల్. వీళ్ళు ఎలా కేర్ తీసుకోవాలంటే వీళ్ళు ఆయిల్ ఎక్కువ తక్కువ పెట్టుకోవాలి, ఓవర్ నైట్ అనేది ఆయిల్ అస్సలు పెట్టుకోకూడదు. అండ్ ఇంకా అంటే కొందరు స్టైలింగ్ చేసుకోవడానికి రోలర్స్ అవన్నీ నైట్ పెట్టుకొని మార్నింగ్ తీసేస్తూ ఉంటారు, అది కూడా పెట్టుకోకూడదు. ఇది ఆయిలీ స్కాల్ ఆయిలీ డాండ్రఫ్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ నిద్ర అనేది చాలా చాలా బాగా తీసుకుంటేనే వీళ్ళకి బాగుంటుంది హెయిర్ అనేది. ఫుడ్ కూడా ఆయిలీ ఎక్కువ ఉండే ఫుడ్, ఇంకా స్పైసీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి ఈ ఆయిలీ స్కాల్ప్ ఉండే వాళ్ళు. అండ్ ఇంకా ఆయిలీ డాండ్రఫ్కి సంబంధించిన కాజెస్ అండ్ ఇంకా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవే. అండ్ ఇంకా హెయిర్ ప్యాక్స్ కూడా మీరు చాలా తీసుకోవచ్చు, లైక్ బేకింగ్ సోడా, ఫెనిగ్రీక్ సీడ్స్, ఇంకా నీమ్ లీవ్స్, ఇంకా లెమన్, అలోవెరా, ఇవన్నీ కూడా మనము అండ్ ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్, ఇవన్నీ మనము హెయిర్ ప్యాక్స్ లాగా మిక్స్ చేసుకొని హెయిర్ స్కాల్ప్కి కనుక యూజ్ చేస్తే ఈ డాండ్రఫ్ అనేది చాలా చాలా రెడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఫాలో చేయండి, క్లీన్గా ఉంచండి. అండ్ ఇంకా స్ప్రెడ్ అవే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దువ్వెన కానీ లేదా టవల్స్ కానీ లేదా పిలో కవర్స్ ఇవన్నీ క్లీన్గా హైజీన్గా ఉంచుకుంటే మన స్కాల్ప్ కానీ స్కాల్ప్ మస్ట్ అండ్ షుడ్గా క్లీన్గా ఉండాలి. ఆయిల్ ఎక్కువ పెట్టేసుకొని ఎప్పుడో ఒక 3 డేస్కి ఒకసారి హెయిర్ వాష్ చేసుకుంటే ఓకే అనుకోవడం అలా కాదు, డైలీ హెయిర్ వాష్ చేసినా కూడా డాండ్రఫ్ ఉండేవాళ్ళు అంత బెనిఫిట్స్ ఉంటుంది. స్కాల్ప్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. సో మీరు ఒకవేళ హెయిర్ వాష్ 2-3 డేస్కి అంటే 2 డేస్కి ఒకసారి చేసుకుంటున్నారు, సో ఆయిల్ పెట్టేసి వదిలేసేయద్దు ఎప్పుడు కూడా. బిఫోర్ హెయిర్ బాత్ అంటే బిఫోర్ మీరు హెయిర్ వాష్ చేసుకునే ముందు ఒక 1 అవర్ ముందు మసాజ్ చేసుకోండి చాలు.
ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అండ్ ఇంకా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ నేను ఎక్స్పెరిమెంట్ చేసి ఏమైనా హెయిర్ ప్యాక్ అనేది డాండ్రఫ్ కోసం చూపించినా కూడా ఒకటి చూపిస్తాను కదా. సో దీంట్లో ఏంటంటే బెనిఫిట్స్, ఇంకా ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఇంకా ప్రికాషన్స్ ఏంటి, ఈ ప్రికాషన్స్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ నేను దీంట్లో బ్రీఫ్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో యు కెన్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాంట్లో చెక్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ టుడే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్. యువర్స్ ప్రియాంక శరణ్. టాటా.